కాబట్టి దేవుని చిత్తం మనం తెలుసుకోవాలన్నట్లయితే మొట్టమొదటిగా మీరు చేయాల్సిందేం తెలుసా దేవునితో మీరు సమయం గడపాలండి దేవునితో సమయం గడపాలి ప్రార్థన జీవితం చాలా ఇంపార్టెంట్ యు హ్యావ్ టు స్పెండ్ టైమ్ ఇన్ ప్రేయర్ ఒక వ్యక్తి ప్రార్థనలో ఉన్నప్పుడే మీ కార్యాలు జరుగుతాయి ప్రార్థనలు లేకపోతే దేవుని కార్యాలు మీరు చూడలేరు దేవుని కార్యాలు చూడలేరు ప్రార్థన చాలా శక్తివంతమైంది ఎంత పెద్ద దేవుడు అంటే ఆకాశం నా సింహాసును భూమి నా పాద పెట్టమని చెప్పబడుతున్న అంత పెద్ద దేవుణ్ణి ఒక గదిలోకి ఒక చిన్న డబ్బా లాంటిని ఇంట్లోకి ఆయన తీసుకొస్తున్నామంటే అది మామూలు విషయం కాదండి ప్రధానమంత్రిని సీఎంని తీసుకురావడం కష్టం కష్టమవచ్చేమో కానీ మన తండ్రిని టాయిలెట్లో పిలిచిన నాన్న అంటే నాన్న నేను ఎక్కడ ఉన్నాను రా అంటాడు ఆయన నాయనా నేను హాస్పిటల్లో ఉన్నానంటే ఇదిగో నాన్న నేను ఎక్కడే ఉన్నాను ఐసీలో నీతిని ఉన్నాను అంటాడు ఆయన నానా నేను చాలా కష్టాలు అప్పులైపోయినా అంటే ఏం భయపడద్దు నేను ద్వారం తెరుస్తున్నాను నీకు అద్భుతాలు జరిగితే నువ్వు బయటకు వచ్చేస్తున్నావు అంటాడు ఆయన నానా నేను ఇల్లు లోన్ తీసుకున్నాను నాన్న నేను కట్టలేకపోతున్నానంట ఇదిగో చెక్ తీసుకెళ్ళి పే చేసేసాయి బయటకు వచ్చేసాయి అంటాడు ఆయన పిలిచిన వారికి ఆయన జవాబు ఇచ్చే దేవుడు కాల్ అండ్ యువర్ కాల్ విల్ బి ఆన్సర్డ్ ప్రపంచంలో నా కాల్ బిజీగా ఉండొచ్చు మీ కాల్ బిజీగా మీ ఫోన్ బిజీగా ఉండొచ్చు కానీ ఏసే ఫోన్ ఎప్పుడు బిజీగా ఉండదు మీరు ఎప్పుడు ఫోన్ చేస్తారా అని నేను వెయిట్ చేస్తూ ఉంటాడు యు హ్యావ్ టు అండర్స్టాండ్ దాట్ లోకమంతా కొన్నిసార్లు మన మనం చెప్పేది అర్థం కాదు మనం మాట్లాడేది అర్థం కాదు మనల్ని అర్థం చేసుకోరు కానీ మనము పిచ్చోలమైనా కూడా మనల్ని అర్థం చేసుకునే దేవుడు ఒకటి ఉన్నాడండి ఈ ప్రార్థన శక్తివంతమైనది వీళ్ళు అలాగనే ప్రార్థన చేశారు అన్న అలాగనే ప్రార్థన చేసింది అన్న ప్రార్థన చేయగా చక్కటి కుమారుడు పుట్టాడు స్వామిలు ఎలా పుట్టాడు ప్రార్థనతో పుట్టాడు ప్రార్థనతో మనము సంపాదించుకోవాలి ప్రార్థన చాలా శక్తివంతమైనది మీరు గంటల గంటసేపు మిగతా పనికిస్తారు కానీ ప్రార్థన ఉన్నప్పుడు ఎంతమంది ఉపవాస ప్రార్థనకు వస్తున్నారు మీరు శనివారంలో ఎంతమంది ఇంట్లలో ఉన్న వారు స్త్రీలు శుక్రవారం మీరు ప్రార్థనకు వస్తున్నారు ప్రార్థన అంటే సైతం వద్దంటది బోర్ అంటది అది ఒక బోరింగ్ మీటింగ్ హీలింగ్ అని చెప్పండి మెరికల్స్ అని చెప్పండి వండర్స్ అని చెప్పండి వచ్చేస్తారు జనము ప్రార్థన అంటే జనాలు వెనక్కి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే ప్రార్థన వస్తే అద్భుతాలు జరుగుతాయండి ఆర్డినరీ పీపుల్ న్యాచురల్ పీపుల్ విల్ బికమ్ అ సూపర్ న్యాచురల్ పీపుల్ వెన్ యూ ప్రే